జిల్లాలో ఒకప్పుడు చెనక్కాయ వేసేవాళ్ళు ప్రధాన పంటగ ఆ చెనక్కాయ వేసేపు నష్టపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులను ఆదుకునేవారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరుశెనగకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇవ్వని కారణంగా రైతులందరూ టమాటో వైపు మొగ్గారు ఆ టమాటో వైపు మొగ్గినప్పుడు ఈ రోజు టమాటోను మార్కెట్ లో మార్కెట్ చేసే పరిస్థితి లేకోకుండా రైతులందరూ ఇటు పారబోసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం రవాణా ట్రాన్స్పోర్ట్ ఛార్జు ప్లస్ కూలీలు కూడా గిట్టుబాటు కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 90% డ్రిప్ మల్చింగ్ పేపర్ స్టేకింగ్ చేసుకోవడానికి కట్టెలు నష్టపోతే నష్టపరిహారము రైతులకు ఇచ్చి ఆదుకునేవారు ఈరోజు మల్చింగ్ పేపర్ లేదు 90% డ్రిప్ లేదు దానికి స్టేకింగ్ చేసుకోవడానికి కట్టెలు లేదు నష్టపరిహారం ఇచ్చేది లేదు కనీసం ధైర్యం చెప్పడానికి కూడా అవకాశం లేదు ఈ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు రైతులు సచ్చినారో బతికినారని చూసే పరిస్థితి కూడా ఈరోజు అనంతపురం జిల్లాలో లేదంటే ఎంత దారుణంగా ఉందనేది సందర్భంగా అర్థమవుతుంది ఆర్పీకే సెంటర్లను పెట్టారు రైతు బోగస్ సెంటర్లుగా ఈ రాష్ట్రంలో నమోదైనవి ఒక్క రైతుకు కూడా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి లేదనేది స్పష్టం అందుకోసం టమోటా రైతులను ఆదుకునే దానికోసం మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రైతులకు మద్దతు ఇవ్వాలి నష్టపోయినటువంటి పంట పెట్టినటువంటి ప్రతి రైతుకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మెరుగైన పంట పండించుకోవడానికి ప్రభుత్వం డ్రిప్ కానీ మల్చింగ్ పేపర్ కానీ స్టేకింగ్ చేసుకోవడానికి కట్టెలు కానీ మార్కెట్ సౌకర్యం కానీ కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పండినటువంటి అనంతపురం జిల్లాలో టమోటాలో 60% టమోటా కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి వస్తుంది అక్కడ మంత్రి ఉషా శ్రీచరణ్ గారు ఉన్నారు ఆమెకు కూడా ఏది పట్టట్లే అందుకోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఆ విధంగా చేయాలని చెప్పి రైతుకు మద్దతుగా తెలుగుదేశం అనే నినాదంతో ఈరోజు స్టార్ట్ చేశాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుకు మద్దతుగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం.